నమ్మించి తన 30 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇవ్వవలసిన డబ్బులు 50,000 రూపాయలు ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వలేదని మెదక్ జిల్లా నరసాపూర్ మండల లింగాపూర్ గ్రామానికి చెందిన సాకల నాగమణి అనే బాధితురాలు వాపోయింది. తన కుటుంబానికి ఆధారమైన తన పూర్వీకుల ఆస్తి కొనుగోలు చేసిన హైదరాబాద్కి చెందిన రవికుమార్ 30 గుంటలకు గాను 50,000 రూపాయలు రిజిస్ట్రేషన్కు ఇచ్చి మిగిలిన సొమ్ము ఇస్తానని చెప్పి మధ్యవర్తుల ద్వారా నమ్మించి మోసం చేశాడని ఆమె వాపోయింది. నా భర్త చచ్చిపోయాడు, నా ఆయన పొలం అదంతా నేను నా సంతకం పెట్టించుకొని ఆయన ఉన్నది, ఆయన తల పేరు పట చేయించుకురు. నాకు ఇప్పుడు నా పొలం నాకు కావాలి. ఎంత అమ్మ? నాది 32 గుంటల భూమి నాది. ఇప్పుడు 32 గుంటల భూమి నాది, నాకు కావాలి. ఎప్పుడు అమ్మిను? నా పేరు పట. ఎంత పట చేసి ఇచ్చిన వాళ్ళకు? ఇప్పుడు పట చేసి ఇచ్చింది. ఇప్పుడు 2 గుంటలు అవన్నీ అని అట్లే ఉన్నది. ఈ 30 గుంటలు ఆయనతో సంతకం పెట్టించుకురు. ఆ 30 గుంటలు అల్లదంటే ఎంత ఇచ్చారు? పైసలు ఎన్ని ఇచ్చారు? నాకు 50,000 ఇచ్చారు. అవి ఒప్పుకున్నాను. 50,000 నేను ఒప్పుకోలేనా, కొద్దన్నా నా పిల్లలకి వద్దన్నారు. వద్దంటే కల ఏం కాదురా, ఆ పిల్లవానికి ఏం తెలియదని ఆయన సత్యాన్ని అంటే కల పెట్టురా ఏం కాదు, పెట్టురా ఏం కాదు, సంతకం పెట్టు పెట్టానగానే నేను పెట్టినా. నువ్వు 50,000 ఒప్పుకొని పెట్టినావా? ఇంక ఇస్తారని ఒప్పుకున్నావు? ఇంకా ఇస్తానారు. తర్వాత వేరేటోళ్ళకి వాళ్ళ భూముల మీదకి వెళ్ళి వాళ్ళకి ఎంత ఇస్తా, నీకు అంత ఇస్తా, 50,000 అయితే ప్రస్తుతానికి తీసుకో అంటే అని ఆయన ఇచ్చి తోలిచ్చి నేను పెట్టుకున్నది. ఇంకా ఇప్పుడు మా అత్తమామ గోరిలది ఇంకా 2 గుంటల భూమి ఉంటుంది. అది అమ్మినా? అమ్మలేను. ఇంకా అది అమ్మలేను, అది అట్లనే ఉన్నది. ఇప్పుడు ఈ 30 గుంటలు గిట ఆయన వాళ్ళ పేరు పట చేసుకురా, అది గిట నేను అమ్మలేను. అమ్మ నువ్వు అట్లెట్లా పట సంతకం పెడతావు? అది నాకు అప్పుడు నా భర్త చచ్చిపోయింది, నేను పిచ్చిదాన్ని లేకున్నా. అదే మెంటల్గా వచ్చినాను, ఎట్టు పట్టనంటే కదా పెట్టు పెట్టాను బాగా బతిలాడతా కల ఆయనతో నేను వచ్చి పెట్టినా. నేను ఇడగిటలేను, నా బిడ్డ దగ్గర ఉన్నా. నా భర్త దానికి ఫోన్ చేశారు నీకు? ఇగో సత్యనే ఫోన్ చేసిండు, ఆయననే పిలిపించాడు. వాళ్ళు ఓలో గిట తెలియదు వాళ్ళు. ఇంకా పైసలు ఇస్తాడా? అవి లాస్ట్ అన్నాడా? ఇస్తాన్నారు. అడుగు ఆయన గిట మాట్లాడమాను. ఇస్తాన్నాడు. ఇంతవరకు లేవు. ఇప్పుడు నేను అది అమ్ముకుంటా, అది అమ్ముకుంటా ఈ నిజమేనా? నిజమే అంటే అది మనకు విలేజ్ మేపర్ ఉంటుంది కదా. ఓకే ఓకే. దాని గురించి ఎట్లా? మళ్ళీ ముస్లింలకు సంబంధించింది ఏదో దర్గా ఉంది అన్నారు, దానిపైన మీరు ఏమన్నా? దర్గా ఉన్నది అయితే ఊరందరూ తెలుసు ఆ విషయం. అంతేనా? ఓకే. ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు అని లాని వాళ్ళు ఉందా? బోలే కానీ మనం ఉన్నదా లేదా?